వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్తును పంపిణీ చేస్తున్నాం అందిస్తున్నాం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆచరణాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్తోంది రైతాంగ శ్రేయో విధానాలను తమ అవలంబిస్తున్నాం అని చెప్పేసి ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి విరుద్ధంగా విభిన్నంగా అసలు తెలంగాణలో రైతన్నలకు సరైనటువంటి విద్యుత్ అందడం లేదనేటటువంటి ఆరోపణలతో కాంగ్రెస్ ఈ రోజు प्रती सबस्टेशन मुंदु धर्ना कार्यक्रमानि चेपड़तुंदी अयिते निजानिजाले एंतवरकु असलु कांग्रेस कु संबंधिनटुवंटि पार्टी श्रेणुल उद्देशंलो रैतांग विधानालु ई राष्ट्रंलो एला उन्नायि अनेटटुवंटि विषयानि मनतो पाटुगा उन्नटुवंटि महबूबनगर डीसीसी अध्यक्षुलु जेएमआर गारु उन्नारु वारिनि अडिगि मरिन्नि विषयालु तेलुसुकोनि प्रयत्नं चेद्दां सर नमस्कारं ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తోంది దీన్ని చూసి భరించలేక తమ మనుగడకు భవిష్యత్తులో ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు మా మీద దాడి చేస్తున్నాయి అని చెప్పేసి ప్రభుత్వ వాదన సీ మీరు అడిగిన క్వశ్చన్ ఎట్లా ఉందంటే చాలా నవ్వొస్తా ఉంది అంటే నవ్వుకుంటున్నారు వాళ్ళ మాటలు చూసి ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళని ఎన్ని రోజులు నమ్ముతారు ప్రజలు ఒకటి ఆలోచన చేయండి మీరు ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజులుగా మభ్య పెడతారు ఈ ప్రజలను ఒకటి ఆలోచన చేయండి మీరు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే కూడా ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు ఒకప్పుడు గతంలో కేసీఆర్ గారు మాట్లాడితే దానికి ఒక స్పష్టత ఉంటుండే దానికి ఒక ఇది ఉంటుండే ఉద్యమంలో కేసీఆర్ గారు మాట్లాడిన మాటలను చాలామంది నమ్మిండ్రు సో కానీ ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చినాక ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు బయట ఒకటి జరుగుతూ ఉంది నువ్వు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మాట్లాడిన విధానం ఏదైతే ఉందో నువ్వేదైతే స్పష్టత ఇచ్చినావో ఇప్పుడు సపోజ్ నువ్వేదైతే అన్నావు ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి మాట్లాడితే అది శాసనం కాదు చట్టం కాదు కానీ నీ ఒక ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ సాక్షిగా నువ్వేదైతే చెప్తే అది శాసన రూపకంగా బయట జరగాలి అంటే ఖచ్చితంగా అమలై తీరాలి ఎక్కడ ఉంది అమలు నువ్వు ఎన్ని చెప్పినావు ఇప్పటికే చాలా చెప్పినావు చాలా అబద్ధాలు చెప్పినావు భారతదేశంలో నెంబర్ వన్ దేంట్లో నెంబర్ వన్ ఉన్నారు చెప్పండి ఒక్కొక్క దాంట్లో చెప్పండి మీరు మీరు చూస్తూ ఉన్నారు సూచికలన్నింటిలో కూడా ఎక్కడ రైతుల ఆత్మహత్యలలో నెంబర్ వన్ ఉన్నారా స్కూళ్ళల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దాంట్లో నెంబర్ వన్ ఉన్నారా ఏ దాంట్లో నెంబర్ వన్ ఉన్నారు మీరు ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు చెప్పే మాటలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు ఇక్కడ నెంబర్ వన్ మీరు ఓన్లీ పేపర్లల్లో మీడియాలల్లో ఎందుకంటే మీరు కొన్ని మేనేజ్ చేసుకుంటున్న సంస్థలు అయితే అవి మాత్రం మిమ్మల్ని చూపిస్తూ ఉన్నాయి మీరు నెంబర్ వన్ అనే విషయాన్ని ఇక్కడ ప్రజలు ఎవరు మిమ్మల్ని నమ్మే సార్ ముఖ్యంగా గతంలో పాలమూరు రంగారెడ్డి విషయంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే గ్రీన్ ట్రిబ్యునల్కి కానీ మిగతా దానికి కానీ వెళ్ళి ఈ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేసినారు అనేటటువంటిది అధికార వర్గాల ఆరోపణ సి నేను చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఈ విషయం మీద నేను చాలా స్పష్టత ఇవ్వదలుచుకున్నా యాజ్ అడ్వకేట్గా అక్కడ ఏం జరిగిందనేది నేను చెప్పదలుచుకున్నా ఈ విషయం మీద ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు కేసులు వేసిర్రు ప్రాజెక్టును అడ్డుకున్నారని చెప్తా ఉన్నారు కదా వేసిన కేసులు వేసుకున్న కాంగ్రెస్లో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఒక నాయకుని నీవే ఎంబడి తిప్పుకుంటా ఉన్నా ఈరోజు అసెంబ్లీ కొల్లాపూర్కు సంబంధించిన హర్షవర్ధన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యే గెలిస్తే కాంగ్రెస్లో నీవు ఆయనను కొనుక్కొని ఎంబడి తిప్పుకుంటా ఉన్నావు మరి ఇప్పుడు అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావు అదేవిధంగా ఇంకొక వ్యక్తి కేసు వేసిండు సో ఆ వేసిన వ్యక్తులకు కూడా కనీసం వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉందా లేదా కనీసం ఒక అంటే జనాలకు తెలియజేయాలన్న ఆలోచన ఉండాలి కదా ఎందుకు ఏమని కేసులు వేసినాం వేసిన కేసులలో ఏం జరిగింది వేసిన కేసులు కూడా అప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళు వేసిన కేసులు ఏంది అనౌన్స్మెంట్ ఆఫ్ ది కాంపెన్సేషన్ కోసం వేసిన కేసులు అవి కానీ ప్రాజెక్టు లాభమని ఎక్కడ కేసులు వేయలే ఎవరు వేయలే వేసిన కేసులలో కూడా ఇక్కడ కూడా కోర్టులు స్టే ఇవ్వలే ఏదైనా వర్క్ ఆపాలంటే స్టే ఉంటేనే ఆగుతుంది ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది ఆగింది ఆ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే రావడానికి ఎవరు కారకులు మీరు కాదా అధికారంలో ఉన్న అధికార పార్టీకి సంబంధించిన మీరు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కారా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నా ఈరోజు మీరు అనుమతులు లేకుండా ఆగమేఘాల మీద కమిషన్ల కక్కుర్తి పడి ప్రాజెక్టులు పనులు స్టార్ట్ చేస్తే సాగునీటి ప్రాజెక్టును తాగునీటి ప్రాజెక్టు కింద ప్రారంభిస్తే ఈరోజు ఎవరో దానికి సంబంధించిన వ్యక్తులు పర్యావరణానికి సంబంధించిన వ్యక్తులు గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేస్తే గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు లేవు కాబట్టి ఆటోమేటిక్గా స్టే ఇచ్చారు కానీ ఆ స్టే ఇచ్చి కూడా 6 నెలలు అవుతా ఉంది ఈరోజు ఇప్పటికీ ఆ స్టే వెకేట్ చేసే ప్రయత్నం కనీసం ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించిన స్థానిక ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చేయడం లే ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పబ్బం గడుస్తూ ఉంది వాళ్ళు అక్రమంగా వందల కోట్లు సంపాదించుకొని హాయిగా జీవనం సాగిస్తూ ఉన్నారు సార్ ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరో ఆరోపణ ఏంటంటే కేంద్రము కల్లాల కోసం 150 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే ఆ ఖర్చును కూడా అంటే రైతాంగానికి సంబంధించినటువంటి ఒక మంచి కార్యక్రమం చేపడితే కూడా దాన్ని వెనక్కి తీసుకోమని చెప్పేసి ఇవ్వటం అని అడుగుతోంది కేంద్ర ప్రభుత్వం ఇది చాలా దార్షికమైనటువంటి విషయం ఈ విషయంలో ప్రతిపక్షాలు కూడా మా వెంట ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి అధికార పక్షాల వాదన సార్ మీరు ఇప్పుడు ఒక విషయం చెప్పి ఇక్కడ స్పష్టత ఇవ్వదలుచుకున్నాం మీ మీడియా మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికానికి దేశ ప్రజానికానికి ఈరోజు బీజేపీ టీఆర్ఎస్ రెండు కలిసి ఆడుతున్న నాటకంలో ఈ ప్రజలందరూ కూడా నలిగిపోతూ ఉన్నారు
మీరు ఎక్కడికక్కడ నువ్వు తిట్టు నేను ఏడుస్తానే విధంగా బీజేపీ వాళ్ళు టిఆర్ఎస్ లు కలిసి ఆడుతున్న నాటకాలు ఎక్కడ సార్ వాళ్ళు చెప్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు వచ్చినప్పుడల్లా స్టేట్ ఈ తెలంగాణకు వచ్చినప్పుడల్లా మోడీ గారు వచ్చారు అంశా గారు వచ్చారు నడ్డా గారు వచ్చారు బిడ్డా గారు వచ్చారు ఇంతమంది వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడల్లా ఏం చెప్పిండ్రు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతా ఉంది ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అది ఒక ఏటిఎం లాగా టిఆర్ఎస్ కు ఉపయోగపడ్డదని చెప్పిన వ్యక్తులు మీ చేతుల్లో విచారణ సంస్థలు ఉన్నాయి సిబిఐ ఉంది ఈడి ఉంది ఏడి ఉంది ఇంకేమేమో ఉన్నాయి మీ దగ్గర విచారణ సంస్థలు ఉన్నాయి మీ దగ్గర మీ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పు చేతుల్లో మీ విచారణ సంస్థలు మీ చేతుల్లో ఉన్నప్పుడు ఎందుకు ఈ అవినీతిపై విచారణకు ఆదేశిస్తలేరని చెప్పేసి నేను ఈరోజు సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా మీరు మీరే చెప్తా ఉన్నారు కదా మేము కాదు చెప్పింది ఇది మీరు చెప్పిండ్రు అవినీతి జరిగిందని చెప్పేసి సో ఏంటంటే నిన్న మొన్న చూసిరు రాత్రి కూడా స్క్రోలింగ్లో మీరు వచ్చింది కవిత గారి పేరు లిక్కర్లో మళ్ళీ ఒకసారి ఛార్జ్షీట్లో కవిత గారి పేరు ప్రస్తావనకు వచ్చిందని చెప్పేసి మరి వస్తా ఉన్న వాళ్ళ పేరు వస్తూ ఉంది రామారావు గారు వస్తున్నారు కేసీఆర్ గారి పేరు అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు మీరు అధికారంలో ఉండి ఏం చేయనప్పుడు రేపు పొద్దున ఏదో గొప్పలు చెప్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు ఏంటంటే మేము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక విచారణకు ఆదేశించి చర్యలు తీసుకుంటారట మీకు ఎక్కడ అధికారమే మీకు ఇక్కడ నిలబెట్టుకోవడానికి క్యాండిడేట్స్ లేరు కనీసం 100 సీట్లలో నిలబెట్టుకోవడానికి క్యాండిడేట్స్ లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీకు అధికారం ఉన్నది కల్లా ఇక్కడ బీజేపీ వాళ్ళు కలలు గంట ఉన్నారు వచ్చే 4-5 సీట్ల గురించి వాళ్ళు ఏదో పెద్ద ఎత్తున ఊహించుకుంటున్నారు మీరు ఇక్కడ బీజేపీ మీరు ఒకటే ఆలోచన ఏంటంటే టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం ఎందుకు ఆడుతా ఉన్నామంటే కాంగ్రెస్ను దెబ్బతీయాలి కాంగ్రెస్ను అధికారంలోకి ఉండ చేయాలనే ఆలోచనతో మీరు వ్యవహరిస్తున్న తీరు సార్ హాస్య జోడో కార్యక్రమంలో ఒక జిల్లాధ్యక్షులుగా ఈ జిల్లాలో ఆ కార్యక్రమం ఎలా కొనసాగుతుంది సార్ చాలా బ్రహ్మాండంగా మీకు తెలుసు 26th రోజు లాస్ట్ మంత్ 26th రోజు మీ హాస్య జోడో కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది దానికంటే ముందుగా భారత్ జోడో యాత్ర శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3500 కిలోమీటర్లు ఎండనక వాననక చల్లనక ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ సామాన్య ప్రజలను కలుసుకుంటూ పాదయాత్ర గుండా కాశ్మీర్కు చేరుకోవడం జరిగింది దాని తర్వాత జరుగుతున్న పరిణామాలు కూడా మీరు గమనిస్తూ ఉన్నారు మా దగ్గర తెలంగాణ రాష్ట్రంలో కూడా మక్తలు ప్రవేశించి మక్తలు దేవరకద్ర మహబూబ్ నగర్ జడ్చర్ల షాద్ నగర్ ఇట్లా హైదరాబాద్కు ఈ విధంగా అంటే ఈ ప్రాంతాల గుండా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు మీ మీడియా మిత్రులు కూడా పెద్ద ఎత్తున సహకరించారు పెద్ద ఎత్తున యాత్ర కూడా విజయవంతమైంది ఆ యాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పుంజుకున్న విషయాన్ని కూడా మేము అంత కూడా గ్రహిస్తూ ఉన్నాము దాంట్లో భాగంగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ఈరోజు ఆస్యా జోడో కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది లాస్ట్ మంత్ 26th రోజు పెద్ద ఎత్తున లాంచ్ చేసినాము అన్ని నియోజకవర్గాలలో ముఖ్యంగా ఈ మహబూబ్నగర్ జిల్లాలో 3 నియోజకవర్గాలలో 3 నియోజకవర్గాలలో కూడా పెద్ద ఎత్తున ఈ ఆస్యా జోడో కార్యక్రమం కొనసాగుతూ ఉంది మా లక్ష్యం ఒకటే ఈ ఆస్యా జోడో కార్యక్రమం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను వాళ్ళు హామీలు ఇచ్చి ఏ విధంగా ప్రజలను మోసం చేశారో అవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళని మేల్కొల్పి రేపొద్దున కాంగ్రెస్ పార్టీ వైపు వాళ్ళను చూసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది జిఎంఆర్ గారు మనకు స్పష్టం చేసినటువంటి ఈ విషయం ముఖ్యంగా తాము ఎప్పుడు కూడా పాలమూరు ప్రాజెక్టులకు కానీ తెలంగాణ ప్రాజెక్టులకు కానీ వ్యతిరేకం కాదు కాకపోతే గతంలో జరిగినటువంటి కంపెన్సేషన్ విషయంలోనే మేము పోరాటం చేశాము నష్టాన్ని నష్టపరిహారాన్ని పెంచే దశలో మాత్రమే ప్రభుత్వంతో పోరాటం చేశామని చెప్పి చెప్తూనే రెండో విధి ఇంకోటి ఏంటంటే